అయ్యా నమస్కారము. ఈ వీడియో వినే వాళ్ళకందరికీ నా యొక్క మాట ఒక విజ్ఞప్తి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా వీడు చర్చించుకున్నాము ఇద్దరు ముగ్గురు జగన్ పరిపాలన ఎలా ఉంది అనే విషయంపై మేము నన్ను మాట్లాడుతున్నాను అన్నమాట. ఇంతకుముందు మా ఆవిడ ఖర్చుకు అడుగుతుండే, 100 రూపాయలు ఇస్తే కమ్ముకు సరిపోతుండే ఇంట్లో. ఇప్పుడేమనైనా 500 ఇచ్చినా మరి తిరుమరసనాడు నూనె లేదు, కారం లేదు, గ్యాస్ అయిపోయా, కరెంటు బిల్లు కట్టాలా, ఇవల్ల మాకు ఎందుకయ్యా ఈ తలకాయ నొప్పి? నువ్వు ఆటో నడిపే వాళ్ళకి 10,000 ఇయ్యాలా, అమ్మ ఒడి ఇయ్యాలా, అందుకు డబ్బాలు అయ్యా. నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? నీ పక్కన ఉండే జనాలు నిన్ను గబ్బు లేపుతున్నారు చూడయ్యా జగన్ అన్న. అన్నా కొంచెం హుషారుపడి నెక్స్ట్ నీ ఓట్లకి, నెక్స్ట్ నీ పదవికి, నెక్స్ట్ నీ సీటుకి ఎసురు రాకున్నట్లు కాపాడప్ప. ఓ జగన్ అన్న కళ్ళు తెరిసప్ప. చుట్టుపక్కన జగన్ అన్నకి మేలు చేసే అనుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచన చేయండప్ప. మాకైతే ఉరేసుకొని సద్దాం అనిపిస్తుంది ఈ పాలనలోన. ఒక్క పనులు మసరు భీము రాలే. ఏం నాయన ఇండ్లు కట్టిస్తామని ఇండ్లు కట్టించే వాళ్ళకి ఇండ్లు లేకప్ప, ఇంతింతలా పందికొక్కలు వస్తాయి, కొత్త బట్టలు పట్టించుకున్నా కూడా బట్టలు కొరికిపోతాయి, బొంతలు కొరుకుతాయి, డిష్ వైర్లు కొరుకుతాయి, ఇన్ని బాధలు పడుతున్నాం మాము. కొంచెం కళ్ళు తెరిసండి నాయన. పక్కన దేశాలు అంత బాగా అభివృద్ధి అవుతున్నాయి, మన దేశంకి ఏం కరం పట్టిండా తప్ప. తెలంగాణ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కూడా బాగా బతున్నాడు. ఏమో జగన్ అన్న ఇట్లా చేస్తుండవు కదన్న. నమస్కారం అన్న. అయ్యా నమస్కారము. ఈ వీడియో వినే వాళ్ళకందరికీ నా యొక్క మాట ఒక విజ్ఞప్తి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా వీడు చర్చించుకున్నాము ఇద్దరు ముగ్గురు జగన్ పరిపాలన ఎలా ఉంది అనే విషయంపై నన్ను మాట్లాడుతున్నాను అన్నమాట. ఇంతకుముందు మా ఆవిడ ఖర్చుకు అడుగుతుండే, 100 రూపాయలు ఇస్తే కమ్ముకు సరిపోతుండే ఇంట్లో. ఇప్పుడేమనైనా 500 ఇచ్చినా మరి తిరుమరసనాడు నూనె లేదు, కారం లేదు, గ్యాస్ అయిపోయా, కరెంటు బిల్లు కట్టాలా, ఇవల్ల మాకు ఎందుకయ్యా ఈ తలకాయ నొప్పి? నువ్వు ఆటో నడిపే వాళ్ళకి 10,000 ఇయ్యాలా, అమ్మ ఒడి ఇయ్యాలా, అందుకు డబ్బాలు అయ్యా. నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? నీ పక్కన ఉండే జనాలు నిన్ను గబ్బు లేపుతున్నారు చూడయ్యా జగన్ అన్న. అన్నా కొంచెం హుషారుపడి నెక్స్ట్ నీ ఓట్లకి, నెక్స్ట్ నీ పదవికి, నెక్స్ట్ నీ సీటుకి ఎసురు రాకున్నట్లు కాపాడప్ప. ఓ జగన్ అన్న కళ్ళు తెరిసప్ప. చుట్టుపక్కన జగన్ అన్నకి మేలు చేసే అనుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచన చేయండప్ప. మాకైతే ఉరేసుకొని సద్దాం అనిపిస్తుంది ఈ పాలనలోన. ఒక్క పనులు మసరు భీము రాలే. ఏం నాయన ఇండ్లు కట్టిస్తామని ఇండ్లు కట్టించే వాళ్ళకి ఇండ్లు లేకప్ప, ఇంతింతలా పందికొక్కలు వస్తాయి, కొత్త బట్టలు పట్టించుకున్నా కూడా బట్టలు కొరికిపోతాయి, బొంతలు కొరుకుతాయి, డిష్ వైర్లు కొరుకుతాయి, ఇన్ని బాధలు పడుతున్నాం మాము. కొంచెం కళ్ళు తెరిసండి నాయన. పక్కన దేశాలు అంత బాగా అభివృద్ధి అవుతున్నాయి, మన దేశంకి ఏం కరం పట్టిండా తప్ప. తెలంగాణ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కూడా బాగా బతున్నాడు. ఏమో జగన్ అన్న ఇట్లా చేస్తుండవు కదన్న. నమస్కారం అన్నా.